సూర్య ఇంటర్నేషనల్ ప్రజెంట్స్ టీవీ 5 ఆర్కిటెక్చర్ అండ్ ఇంటీరియర్ డిజైన్ అవార్డ్స్ పవర్డ్ బై ఐఎన్ఆ ఇన్ఫ్రా కర్టన్ రైజర్ షోకి విచ్చేసిన వారికి అలాగే టీవీ 5 ప్రేక్షక మహాశయులందరికీ స్వాగతం. నాగరికత మొదలైన నాటి నుంచి మానవుడు కొండ గుహల్లోంచి ఆధునిక ఆవాసాలకు చేరేందుకు కొన్ని వేల సంవత్సరాలు పట్టింది. బహుశా మానవుడు తనంతట తానుగా నేర్చుకున్న మొట్టమొదటి వృత్తి ఆర్కిటెక్చర్. ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కిటెక్చర్ బివి దోషి గారు చెప్పినట్లు, ఆర్కిటెక్చర్ ఈజ్ ఏ మదర్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అన్న మాటల్లో ఎంతో అర్థం ఉంది. శూన్యంగా ఉన్న ఈ విశ్వాన్ని సుందర కట్టడాలతో, వివిధ ఆకృతులతో నింపినా నింపుతున్న ఘనత ఆర్కిటెక్ట్స్ అలాగే డిజైనర్సే. ఒక సొసైటీ ఏ విధంగా పరివర్తన చెందిందో తెలుసుకోవాలంటే ఆ ప్రాంతపు ఆర్కిటెక్చర్లో వచ్చిన మార్పులు చూస్తే చాలు, గతం మొత్తం అర్థమవుతుంది. సో ఆర్కిటెక్చర్కు, డిజైన్కు మన జీవితాల్లో ఇంతటి ప్రాధాన్యం ఉంది కాబట్టే తెలుగువారి అభిమాన న్యూస్ ఛానల్ టీవీ 5 ఎక్స్క్లూజివ్గా అవార్డ్స్ ఫర్ ఆర్కిటెక్ట్స్ అండ్ డిజైనర్స్ ఈవెంట్కు శ్రీకారం చుట్టింది. టీవీ 5 2 ఏళ్లకోసారి నిర్వహించే బిజినెస్ లీడర్ అవార్డ్స్కి తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆర్కిటెక్ట్స్ ఇంటీరియర్ డిజైనర్స్ ప్రతిభను గుర్తించి సత్కరించడమే మా ఈ తాజా అవార్డ్స్ ఈవెంట్ ముఖ్య ఉద్దేశ్యం. ఈ మహోజ్వల కార్యక్రమానికి అంకురార్పణ మీ అందరి సమక్షంలో జరుగుతోంది ఈ కర్టన్ రైజర్ రూపంలో. సో ఇక ఆర్కిటెక్ట్స్కి డిజైనర్స్కి అవార్డ్స్ అన్న ఆలోచనకి బీజం పడింది ఈ ఏడాది ఫిబ్రవరిలో విజయవాడలో జరిగిన అమరావతి డిజైన్ ఫెస్టివల్ వేదిక దగ్గర. ఏడీఎఫ్ సృష్టికర్త పవన్ సూర్యదేవర ఈ ఆలోచనకు స్ఫూర్తి ప్రదాత. అందుకే ముందుగా పవన్కి ధన్యవాదాలు, అలాగే మా ఆలోచనకి అడుగడుగున ప్రోత్సాహంగా నిలిచి నేనున్నాను పదండి అంటూ ఆర్థిక మద్దతు పలికినా పలుకుతున్న సూర్య ఇంటర్నేషనల్ అధినేత పెండ్యాల హరినాథ్ బాబు గారికి, మరొక ప్రధాన స్పాన్సర్ ఐఎన్ఆ ఇన్ఫ్రా ప్రమోటర్ పురాలశెట్టి శ్రీధర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక నా చిరాకులు పరాకులు అన్నింటినీ భరిస్తూ వెబ్సైట్ రూపకల్పన నుంచి అన్ని రకాల ఆపరేషనల్ సపోర్ట్స్ అందిస్తున్న మల్లికార్జున పవాస్కర్, ఈ నలుగురు మా ఈ కార్యక్రమానికి 4 మూల స్తంభాలు. ఇక టీవీ 5 ఆర్కిటెక్చర్ అండ్ ఇంటీరియర్ డిజైనర్ అవార్డ్స్ ఈవెంట్ కార్యక్రమాన్ని ఆవిష్కరించేందుకు మా చీఫ్ గెస్ట్ అందరినీ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. సో ఐ నౌ రిక్వెస్ట్ శ్రీ ఎన్విఎస్ రెడ్డి గారు అవర్ చీఫ్ గెస్ట్ అండ్ శ్రీ జయ చౌదరి గారు మా లోగోని, టీవీ 5 ఆర్కిటెక్చర్ అండ్ ఇంటీరియర్ డిజైన్ అవార్డ్స్ లోగోని ఆవిష్కరించాల్సిందిగా అభ్యర్థిస్తున్నాం. అలాగే మా చైర్మన్ గారిని కూడా ఇక్కడ విచ్చేసి మా లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. ఐ నౌ రిక్వెస్ట్ మేడం కవిత దర్యానిరావు గారు, అలాగే శేఖర్ రెడ్డి గారు అండ్ స్మిత గారు టు లాంచ్ ది వెబ్సైట్ ఫర్ దిస్ ఆర్కిటెక్చర్ అండ్ ఇంటీరియర్ డిజైన్ అవార్డ్స్. ప్లీజ్ మేడం రెడీ. సో అది www.tv5awards.com ఈ వెబ్సైట్ క్లిక్ చేస్తే ఆర్కిటెక్ట్స్ అలాగే ఇంటీరియర్ డిజైనర్స్ అందరూ కూడా తమ తమ నామినేషన్స్ పంపుకోవడానికి అవసరమైన పూర్తి సమాచారాన్ని ఒక కాంప్రహెన్సివ్ పోర్టల్ని రెడీ చేసి లాంచ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ మేడమ్స్, అలాగే శేఖర్ రెడ్డి గారు, ఎన్విఎస్ రెడ్డి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్. హైదరాబాద్ మెట్రో ప్రతి నిత్యం సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. సో పెళ్ళైన తర్వాత నార్మల్గా కొత్తగా దంపతులు వస్తే సన్మానం చేస్తాం కదా, అలా మీకు చిరు సత్కారం సార్. నవ్ ఐ రిక్వెస్ట్ శ్రీ జయ చౌదరి గారు అండ్ అవర్ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారు టు ఫెలిసిటేట్ శ్రీ ఎన్విఎస్ రెడ్డి గారు ఆన్ సక్సెస్ఫుల్లీ లాంచింగ్ ది మెట్రో ప్రాజెక్ట్.
హైదరాబాద్ మెట్రో రైల్ అనేటువంటి వినూత్నమైనటువంటి ప్రాజెక్ట్ అన్నమాట. ప్రపంచంలో 200 మెట్రోలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వ ధనంతో, అంటే ట్యాక్స్ పేయర్ మనీతో కట్టినటువంటి ప్రాజెక్టులు ఇవి. అట్లా కాకుండా ఇక్కడ మనం కట్టింది ఏమిటంటే ప్రజాధనంతో కాకుండా ఒక ప్రైవేట్ ఇన్వెస్టర్ చేత కట్టించడం జరిగిందనమాట. ప్రపంచంలో ఉన్న మేధావులంతా కొట్టిపాటేసిన ప్రాజెక్ట్ ఇది. దే సెడ్ ఇట్స్ ఇంపాసిబుల్. ఓకే, ప్రపంచంలో ఎక్కడ అభివృద్ధి చెందిన దేశాల్లోనే జరగలేదు అన్నదనమాట. సో అది మనం దృష్టిలో ఉంచుకోవాలి. ఇక్కడ మెయిన్ ప్రాజెక్ట్ కాస్ట్ దాదాపు 20,000 కోట్లు ఈ ప్రాజెక్ట్ మీద ఖర్చు పెట్టడం జరిగింది. అందులో మెయిన్ రైల్ సిస్టమ్ ప్రాజెక్ట్ కాస్ట్ 14,132 కోట్లు అనమాట. అందులో 90% ఎల్ఎన్టి వారంతట వారే వారు ఈక్విటీగాను తర్వాత డెట్ తీసుకుని చేయడం జరిగింది. ఇప్పుడు మన అమృతం కురిసిన రాత్రి వేసినటువంటి తిలక్ గారు ఫేమస్ చెప్తారనమాట, నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు అని చెప్పేసి అనమాట. అట్లాగే మా ఇంజనీర్లందరికీ నేను చెప్పేది ఏంటంటే నా నిర్మాణాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లల్లా ఉండాలని చెప్పేసి ఐ సెడ్ దట్ బ్యూటిఫుల్ డిజైన్ ఐ వాంట్ అని చెప్పేసి అనమాట. ఇప్పుడు నార్మల్గా ఇది గొప్ప కోసం కాదు, మిగతా మెట్రోలు ఎక్కడైనా చూడండి, ఢిల్లీ కానీ చెన్నై కానీ లేకపోతే బెంగళూరు కానీ అనమాట, రొటన్ అగ్లీ పియర్స్ రౌండ్గా ఉంటాయన్నమాట. అట్లా కాకుండా ఐ సెడ్ దట్ ఐ వాంట్ దట్ బ్యూటిఫుల్ షేప్. యాక్చువల్లీ చాలా కష్టం, అది అంత ఈజీ కాదు. అది దానికి ఒక స్పెషల్ ఫామ్ వర్క్ కావాలన్నమాట. అంత చేసి అలా చేశాను అనమాట. TV5కి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదొకటి, ఐ ఆల్సో కంగ్రాచులేట్ యూ ఆన్ దిస్ బ్యూటిఫుల్ వర్క్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. నౌ ఐ రిక్వెస్ట్ మేడం కవిత గారు to deliver her address. Nice that TV5 has come forward with ADFI to institute these awards. I think the main contribution of these awards, because they are specialized in Andhra Pradesh and Telangana, it is meant for the architects for these two states. The main contribution is to raise the awareness of architecture and interior design. Meer ippudu cheppinatlu medicine, law, everything people are aware about it. Engineering gurinchi as a profession, as a career to follow, people are very much aware about it. But architecture and design are much less known in society as possible careers for students. In fact, I heard that many parents don't encourage their students to go for fine arts and photography and design related areas. But now the world has expanded, it has become very large. There is a good place and good career opportunities for everybody. So firstly, I think the great contribution of these awards will be to raise the awareness of this as a profession, and also the importance of architecture and interior design and the quality of the environment. So thank you, ma'am. I now request Sri Chaudhary gar and our chairman to felicitate Madam Kavita gar. First of all, I would like to congratulate TV5 for a very unique program iskocharu endukante architects, architects interior designers ki recognition inta varaku evaru ivvaledu. They are the actual creators. Manu IT industry lo meenta techno coolies nunchi we want to become technical architects in IT industry. Whereas right from the day one, I think architects interior designers, they always design the top of the designs for various buildings. Actually, IT industry ki architecture interior designs ki chala sambandham undi. IT industry eppudaithe bharatdesamlo oka oopandukundo, there are lot of buildings have come up and every building is a unique architecture. So okappudu Hyderabad ante Charminar, ippudu Hyderabad ante Cyber Towers. Yes. So that's because of the architecture. That was the first that architectural marvel which came again because of the IT industry. I think it's good that TV5. So Ramakrishna garu ipude Chaudhary garu cheptunnaru, we need a comprehensive master plan, town planning sambandhinchi enta important department id anedi Jay Chaudhary garu cheptunnaru. Emaina parishkaram, architects entha mandi architects unnaru, villandarto kurchoni manam solution kanipettlema? Manam chaala urban areas lo chuste unplanned plotting avutundi. For example, some of us are partly party to that, though we are, some of them, they are not, they may not be here. So tarvata em chestam, road lekunte illu kattukuntam, tarvata chala godava chesthe road estaru government vallu, konnellaku drainage ostundi, konnellaku water ostundi. This is the pathetic condition of our urban planning andi. So that's still to a large extent we follow. Meer annattu 5 master plans enduku undalandi? Ippudu peddaga ayipindi city, 15-20 ఏళ్ల కింద పెద్దగా లేదు సిటీ. ఎప్పటికప్పుడుకి మనం అప్గ్రేడ్ చేసుకోవాలి. అప్గ్రేడ్ చేసుకోకుండా దానికి అతికించుకుంటూ పోతాం ఏ ముక్కకి ఆ ముక్క. దాని మూలంగా ఈ పరిస్థితులండి. సో దిస్ ఈజ్
the need of the hour, and we have already crossed all limits. This is need of the hour. We have to integrate all the master plans, come out with a fresh master plan, rather come with a fresh master plan rather integrating, because they are all redundant and they don't serve the purpose of the day. So this is needs to be taken up very urgently. So chinna break isthunnam, break tarvata mana pradhana atithulu marikonni visheshalu andinchabothunnaru. Keep watching. ఐ రిక్వెస్ట్ రామచంద్ర రెడ్డి గారు, ఏమిటి అసలు ఈ జ్యూరీ ఏం ఆశిస్తోంది నామినీస్ నుంచి, ఎటువంటి నామినేషన్స్ని మీరు సపోర్ట్ చేసే అవకాశం ఉంది, గైడ్లైన్స్ ఏమైనా ఇస్తారా? ఎలివేషన్ అనేది యాక్చువల్గా 90% ఎలివేషన్ ఎట్లా అంటే, యూజ్ఫుల్ లేని ఎలివేషన్ల కంటే యాక్చువల్గా మనకు దాన్ని అంటే యూటిలైజ్ అయ్యే ఎలివేషన్తో పాటు మిగతా ఆస్పెక్ట్స్లో ఇప్పుడు వెంటిలేషన్ కూడా యూజ్ఫుల్ అయ్యే అంటే ఎలివేషన్స్ అట్లా ఇచ్చినప్పుడు డెఫినెట్లీ ప్రిఫర్ చేయాలని అనుకుంటున్నాను. శేఖర్ గారు, మనం గ్రీన్ బిల్డింగ్స్ కూడా ఒక అవార్డు ఉంది, సో మీరు ఎటువంటి గైడ్లైన్స్ ఆర్కిటెక్ట్స్కి ఇవ్వాలనుకుంటున్నారు? సో డెఫినెట్లీ ఐల్ మై స్ట్రెస్ ఈజ్ ఆన్ సస్టైనబిలిటీ. సో వాటర్ రీసైక్లింగ్, హార్వెస్టింగ్ ఆర్ ద మినిమైజింగ్ ది యూజ్ ఆఫ్ ది వాటర్ అండ్ పవర్, ఆల్టర్నేట్ energy. So these are the things. Now we have net zero rating also. We have rated all types of buildings in India, and NVS city garu var railway station and metro stations are rated by IGBC, and Secunderabad railway station in the country is the first time the platinum rated railway station. So botanical garden we have rated. We are rating the lowest at the rural level. You said the rural level, we are rating Suryapet market yard. So like many uses, such a lot of IT buildings we have rated, residential building we have rated. So there is a lot of scope, and most probably these awards will encourage green buildings also. If you focus, you give certain weightage, because last time also when we have given awards to various sectors, we have given some weightage to every point. I think in every category, if you can put some weightage to the green component, I think that will definitely help Ramchandra Reddy. Smita garu, so memmalu oka art kanai sharga మేము జీరోలోకి తీసుకోవడం జరిగింది, పవన్ రికమెండ్ చేశారు అఫ్కోర్స్. సో ఏంటి ఇప్పుడు వస్తున్న ఈ డిజైనర్ నామినేషన్స్ నుంచి ఒక ఆర్ట్ కనైషర్గా మీరు ఎటువంటి ప్రిఫరెన్స్ ఇస్తారు, ఎటువంటి డిజైన్స్కి మీరు ప్రిఫరెన్స్ ఇస్తారు? సో ఐ థింక్ ఫర్ మీ డిజైన్ అండ్ డిజైన్లో డీటెయిల్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అండ్ మిగతా పాయింట్స్ అన్నీ అందరూ ఎక్స్పర్ట్స్ హ్యావ్ కవర్డ్, విచ్ ఇస్ గ్రీన్ అండ్ యునో ఆల్ దోస్ ఆస్పెక్ట్స్ obviously are very very important going forward. I think that's what is required as population grows, as buildings grow. I think to be more eco friendly and use materials that are more environmentally friendly. So for me specifically, if I have to point out at one thing, I think the detailing in all these aspects is very important. Okay andi, so thank you Smita garu. So Pavan, enti mee suggestions enti, how is going to be the process so far as the jury decision is concerned? This is just a collaborative effort. What happened was, I'll just start off where we this thing is. I belong to Hyderabad. My roots are from Andhra Pradesh. Akkada Amaravati and oka city kadutunnaru. Akkada there's so much of fraternity that needs to be developed. Every time we look forward to some international designers. Let us not do that. I mean, let us do that, take inspirations from them, but let us get all the sons of the soil who are living in Hyderabad, who are living abroad, and all these people to actually collaborate to do something to the state, to the capital. That's where we started. So this program in such a way that TV5 will go with the camera, will go to their projects, residences ganivandi, retail ganivandi, hospitality sector gani, edane ganivandi. Some people are shy to actually come in front of and to send their awards. Some people might doesn't have the confidence, even though they're great dreamers. They might think that, you know, they are designing well, but they not get the recognition. So we are actually trying to find out where they are through these awards. So, and then we will shoot all this, their work, interview them, talk to them, take their idea of what design ethics are,
and what is, as Smita Gar mentioned about, what do you think about concepts and details and all the other factors of architecture into your design, and put them all together as one event called the Design Awards event, which will happen for the next 3 months, taking consideration of not just their presentations, but even talking to those people, to the designers, to the architects. We will understand that a few things which they lack on, but the few things which they're very good at. That is where these jurors will actually recognize them and put them forward. And from there, the word confidence will build up. And right now at this platform, I'll give it to other people to talk, because I have next 3 months to talk anyway on these things. And thank you. Thanks, Pawan. In fact, మా వెబ్సైట్ను కూడా మేము ఎప్పటికప్పుడు అప్డేట్ చేసి నామినీస్కి అవసరమైన గైడెన్స్ ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తాం. www.tv5awards.com ఈ వెబ్సైట్ని తప్పనిసరిగా నామినేషన్స్ పంపాలనుకునే వాళ్ళు కూడా అందరూ రోజు ఒకసారైనా ఈ వెబ్సైట్ని విజిట్ చేయండి. నవ్ ఐ రిక్వెస్ట్ శ్రీ రమణరావు గారు. నేచర్లో కూడా కొన్ని చెట్లు ఎన్ని వరదలు వచ్చినా ఇంత తుఫాన్ వచ్చినా నిలబడతాయి, కొన్ని చెట్లు ఏమో ఊరికనే ఊడిపోతాయి. సో వీఆర్ లర్నింగ్ ఫ్రమ్ నేచర్ ఆల్సో యాజ్ వెల్ యాజ్ సో ఈ యాంగిల్లో ఆలోచించి మేము రీసెర్చ్ చేయడం జరిగింది. ఓ రెండు మూడు పిహెచ్డి థీసిస్ కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే ఆర్కిటెక్చర్కి స్ట్రక్చర్కి చాలా రిలేషన్ అనమాట. సింపుల్గా మన ఎన్విఎస్ రెడ్డి గారు ఎల్ఎన్టీవి ద్వారా బ్రిడ్జ్ కడుతున్నారు మన మెట్రో రైల్, దాంట్లో ఆ బ్రిడ్జ్ ప్రొఫైల్ కూడా ఏదైతే ఉందో దట్ ఆల్సో కెన్ యాడ్ నాట్ ఓన్లీ టు ద ఆర్కిటెక్చర్ బట్ ఆల్సో టు ద స్ట్రెంగ్త్. అంటే ఆర్కిటెక్చరల్ ఫీచర్స్ యాడ్ చేసుకుంటూ దాని స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ చేసుకుంటూ లెస్ మెటీరియల్స్ వాడుకుంటూ అంటే కాస్ట్ కూడా తగ్గించవచ్చు. సో అది మా పరిశోధన తెలిసింది. సో దాంట్లో ముఖ్యంగా నేను రీసెర్చ్ చేయడం జరిగింది, ఇంటర్నేషనల్గా పబ్లిష్ చేయడం జరిగింది, చాలా అప్రిషియేషన్ కూడా రావడం జరిగింది, కొన్ని అవార్డ్స్ కూడా జరిగింది. అయితే ఆర్కిటెక్చర్ల మీద ఈ కాంపిటీషన్ ఏదైతే పెడుతున్నారో, దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ఇంజనీయర్స్. ముఖ్యంగా దెర్ ఇస్ ఆల్వేస్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఆర్కిటెక్చర్ అండ్ స్ట్రక్చరల్ ఇంజనీయర్స్. ఎందుకంటే ఆర్కిటెక్చర్ చెప్పింది స్ట్రక్చర్ ఇంజనీయర్స్ వాళ్ళు ఒప్పుకోరు, స్ట్రక్చర్ ఇంజనీయర్స్ చెప్పింది ఆర్కిటెక్చర్ వాళ్ళు వద్దు ఇట్లా అంటుంటారు. బట్ ఈ రెండు కాంబినేషన్ మనం తీసుకుంటే ఇట్ హాస్ గాట్ ఎ గ్రేట్ ఫ్యూచర్ అండ్ సిటీస్ విల్ లుక్ బ్యూటిఫుల్. మనకి కళ్ళు మనం చూస్తే ఆనందం ఏదైతే ఉంటుందో, చాలామంది మనం తాజ్మహల్ ఇప్పుడు మీకు కనపడుతున్నది, అదేవిధంగా దుబాయ్ పోతే దిస్ ఇస్ ఎ బుర్జ్ దుబాయ్, ఆ టవర్స్, ఆ బండల్ అట్లా ఉండటం, అవన్నీ దాంట్లో ఆర్కిటెక్చర్ అండ్ స్ట్రక్చర్ కలిపి లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్. సో దర్ ఇస్ లాట్ ఆఫ్ ఇంజనీరింగ్ బిహైండ్ ఇట్ అనమాట. ఇట్స్ నాట్ జస్ట్ ఏదో ఆర్కిటెక్టర్ బ్రష్ గీసేసి ఇట్లా కట్టబడడం కాదు. వి ఎక్స్పెక్ట్ టు యూటిలైజ్ యువర్ ఎక్స్పర్టైజ్ ఇన్ ది స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ పార్ట్, ఎందుకంటే శ్రీధర్ గారు మాతో పోట్లాడి మరి స్ట్రక్చరల్ ఇంజనీర్స్ కూడా అవార్డ్స్ పెట్టించారు. ఐ నౌ రిక్వెస్ట్ మల్లికార్జున్ గారు టు గివ్ హిస్ ఒపీనియన్ అబౌట్ దిస్ హోల్ ప్రాసెస్. సో మల్లికార్జున్ గారు ఈజ్ అవర్ ఫోర్త్ పిల్లర్ అండి. వాట్ డూ దే ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ద డిజైనర్ అండ్ ఆర్కిటెక్ట్, వాట్ బెనిఫిట్స్ డూ దే ఎక్స్పెక్ట్? And they will be clueless, because every time I get a new client, he asks me, what is the design benefits you offer? I mean, he may ask me one or two questions, but at the back of his mind, there are 100 questions. So this architecture and interior design has been a little close-knit society. And TV5's initiative is very good, especially the awards is one aspect, but the second aspect where we go and shoot prominent projects, and that way we reach out to people. Manu evaraina apply cheyipoyina vaallu vaallu nominate cheskolepoyina kuda manam swayanga vaallu empick chese avakasam unda mana jury. We will shortlist even from that and put it to jury, and we will shoot. The nomination for the awards are one part, but we will go to the said projects in district. They have limited budgets, right? But the design may be very good, and if it's nominated, it may not win an award, but we can definitely show. And it's a initiative to take design to all the people. AAAD also says take design to the masses, and that's what we are trying to achieve with this. Arnad Babu gar dariki vastunnam. So Arnad Babu gar, etuvanti uddesham tho meeru maaku chaala support chestunnaru? Actually, last 3 decades nunchi Surya International is servicing building materials from all both Telugu states. So there is a lot of involvement by our beloved builders and architects and also interior designers. To thank them and also to give them some importance and also give them some service on behalf of Surya International, we thought let us sponsor this program. And also, see, end of the day, I have been telling so many times, even to Vasanta also,
Even today, to our dealers, whenever whoever is performing well, we are taking to foreign countries. We call FTS. So that's a free, it's a complimentary to them for achieving some targets. Even today in India, we don't have such destinations where we can take them. I don't say we don't have, we have very few. Whereas today, a country like Azerbaijan, nowadays nobody knows about that country. They are welcoming tourists like anything, and my dealers are asking me, sir, we want to go to Baku. This type of things are happening in designing aspect. Of course, it's only a designing aspect. When you are going to a five-star hotel, your body language will be different. Similarly, that what I mean to say is the design and also the architecture. This all is happening a lot, so we thought let us take participation of this. And also, we thank Mr. Naidu Garu and Mr. Vasant Garu giving this opportunity and rendering our service in this way. Thank you very much. Thank you, Arnav Varma. Maroka, financial partner, supporter, Sridhar Garni, to say a few words about this whole project. Thank you, TV5 and Naidu Garu and Vasant Garu for giving us the opportunity to support this awards. As we are in the same profession, we feel pride to support this, and thank you very much. So this is definitely going to be an annual feature, annual award show. Oka samsaram ikkada, oka samsaram Bangalore lani chairman indaka andam jarigindi. So we'll try to do it like that. And thank you so much, all the distinguished guests, maa meeda abhimananto inta samayanni meerandaru vechinchi ee awards cartonizer karyakramanni vijayavantam chesinanduku. So idi ivalti TV5 Architecture and Interior Design Awards 2019 cartonizer show. ఇకపై ప్రతిరోజు ప్రతి వారం శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు TV5 ఆర్కిటెక్చర్ అండ్ ఇంటీరియర్ డిజైన్ అవార్డ్స్ సంబంధించిన కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఎప్పటికప్పుడు వస్తున్న నామినేషన్స్ని మీ ముందు ప్రజెంట్ చేసి మీ వ్యూస్ కూడా తీసుకొని, వ్యూయర్స్ వ్యూస్ కూడా తీసుకొని, మా జ్యూరీ అభిప్రాయాలతో వాటిని బేరీజ్ వేసి విన్నర్స్ని డిసైడ్ చేసే ప్రక్రియ ఇది. సో ప్రతి వారం కలుస్తూనే ఉంటాం. కీప్ వాచింగ్ TV5.